ప్రజా సమస్యల్ని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే అన్న జగన్ ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు ఈ నెల ఇరవై ఒకటిన అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా తనకివ్వరనే అభిప్రాయం కలిగిందన్నారు అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేయాలి కానీ అలా జరగలేదన్నారు సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే తనతో ప్రమాణం చేయించారన్నారు జగన్ తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కూటమి ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు జగన్ ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లుండాలని ఎక్కడా లేదన్నారు కోటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తోందన్న జగన్ అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించటం లేదన్నారు ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉందని ఈ అంశాలని స్పీకర్ దృష్టికి తీసుకురావాలన్నారు